లాక్డౌన్ నేపథ్యంలో వేములవాడ మున్సిపల్ పరిధిలో లక్ష్మీపురంలో పెద్దమ్మల కాలనీలో అంబేడ్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కుమ్మరి శంకర్ మాట్లాడుతూ అన్నదానంలో పాల్గొంటున్న యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు కుమ్మరి శంకర్, తాళ్లపల్లి ప్రశాంత్, గుడిసె మల్లేశం, కుమ్మరి చిన్న, సమనపల్లి శ్రీధర్, కుమ్మరి నరేష్, తాళ్లపల్లి నాగరాజు, వినయ్, పెంట విజయ్, దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్-19 కరోనా నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లాక్డౌన్, భారతదేశం మొత్తం లాక్డౌన్, అలాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దీనికి సహకరించాలని, అందరు ఇళ్లలో ఉండాలి, బయటికి వెళ్లొద్దని ఒక పిలుపు మేరకు లాక్డౌన్ విధించారు. కాబట్టి పేదలకు అన్నదానం లేక చాలా అవస్థపడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా సంఘ సభ్యులు మొత్తం అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు నా కొడుకు మిత్రులందరూ కలిసి అన్నదానాన్ని 14 రోజులు ఏర్పాటు చేస్తున్నాము. ఆ భాగంలో ఇది 3వ రోజు. దీనికి చాలా మట్టుకు చాలా సేవలు చేస్తున్నారు అందరు, ప్రజలందరూ, నాయకులు, స్వచ్ఛంద సంస్థలు అందరు చేస్తున్నారు. అలాగే మేము కూడా ముందుకొచ్చి చేస్తున్నాము. ఇంకా 14 రోజులు కూడా ఇలాగే కొనసాగిస్తాము. మాకు సహకరించిన మా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.